पश्चिम गोदावरी जिला पोलवरम वरद मुंपु प्रांतालालो सहायक कार्यक्रमालो स्वयंगा पाल्गुनी वर्षानी वरदलनु लेक्क चेयकुंडा पर्यटिंचिन एमएलए तेलं बालराजु ज्वरं बारिन पड्डारनी दींतो आयन त्वरगा कोलुकोवालनी पोलवरम मंडल वैसीपी अध्यक्षुडु बुग्गा मुरलीकृष्ण सती समेतंगा 101 कोब्बरीकायलु कोट्टी पूजलु निर्वहिंचारु। तुम प्रपंच प्रजानेकाना एपड़ू कनी विधा करोना महामारी प्रति कुटा प्रति कुटा मनशा लेकिन प्रजा जीवन विधान सुखम लेकिन तुम जो मन देशा वी गत 7 ने अटे मारचि ना की करोना वे मन भारत देश प्रधानमंत्री गारु प्रकटिंचारु। ఆ వేళ నుంచి ఈ వేళ దాకా కూడా ఏ విధమైన ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా మనశ్శాంతి లేకుండా బిక్కు బిక్కుమంటూ అంటే డబ్బు సంపాదించుకునే మార్గం లేదు, కూలికెళ్ళే మార్గం లేదు, ఏ వృత్తివాళ్ళు ఆ వృత్తి చేసే అవకాశం లేకుండా ఇంట్లోనే ఉంటూ గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పదాలతోనే జీవనం గడుపుతున్న ప్రజా నిర్భాగ్యమైన కుటుంబాలు చాలా ఉన్నాయి। ఇలాంటి పరిస్థితుల్లో గత 2 నెలలుగా ఈ గోదావరి వరదలకు మా నియోజకవర్గంలో బాలరాజు గారు ఎమ్మెల్యే బాలరాజు గారు 3 మండలాలు ఉన్నాయి, వరదలకు ముంపు గురయ్యే మండలాలు 3 మండలాలు ఉన్నాయి। ఆ 3 మండలాల్లో కూడా మా ఎమ్మెల్యే బాలరాజు గారు ఈ వరదల నిమిత్తంగా నెల 20 రోజులు అలుపెరగనే ప్రజాదరణ అంటే ప్రజల యొక్క కష్టాలను దగ్గరుండి తెలుసుకుంటూ వర్షాల్లోనే వరదల్లోనూ తిరుగుతూ ఈ 3 మండలాల్లో అత్యధికంగా తిరిగి కొద్దిగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు। అది కరోనాగా కూడా అనిపిచ్చి ఆయన 15 రోజుల నుంచి ఇంటికడే ఉంటున్నారు। ఆయనకి కరోనా తర్తగతన అంత క్లియర్ అయ్యి మళ్ళీ మా ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గంలో అన్ని మండలాలకు మళ్ళీ చలాకీగా తిరిగి ఆయన సంపూర్ణ ఆయన ఆయన కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈవేళ మేము అయ్యప్ప స్వామి వారికి నేను నా భార్య వచ్చి 101 కొబ్బరికాయలతో పూజ చేసి అర్చకులని దర్శించి వాళ్ళ యొక్క మనంతో పూజ చేయించి ఎందుకంటే ఇక్కడ శేఖర్ గారిని మా పోలవరంలోని బాగా మాకు ఆత్మీయులు బాగా పూజా కార్యక్రమాలను బాగా చేస్తారు, అది బాలరాజు గారికి కూడా బాగా తెలుసు। ఆయన గోత్రం అయితే మాకు తెలియదు కానీ మా శేఖర్ గారు బొద్దుల గారికి ఆయన గోత్రం కూడా గుర్తుంది। ఆయన గోత్రంతోని అలా కుటుంబ సభ్యుల పేర్లందరితో కూడా ఇవాళ పూజ చేయించి మా నియోజకవర్గంలోని భారతదేశంలోని మన రాష్ట్రంలోని అందరు ప్రజలు సంపూర్ణ ఆరోగ్యాలతో ఈ కరోనా మహమ్మారి గమ్ముని పోయి అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో జీవనం సాగించాలని కోరుకుంటూ ఈ పూజ చేయించడానికి వచ్చిన శేఖర్ గారికి మరీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను।